పేరానా హరిబాబు ఏం చేస్తుంటారానా వ్యాపారం అంటే ఎన్ని ఎకరాలు ఉందన్న నాకు కాఫీ తోట 4 ఎకరాలు ఉంది కాఫీ తోటలు కాఫీ అంటే కిలో లెక్క అమ్ముతారా టన్ను లెక్క అమ్ముతారా బస్సల లెక్క అమ్ముతారా కిలో లెక్క అమ్ముతాం సార్ ఎంత పడుతుందన్న కిలో కిలో ఒక్కొక్క రేటు కొచ్చి స్టార్టింగ్ 170 నుంచి 220 30 రూపాయలు దాకా ఉంది సార్ రకాలు బట్టి అంటే బయట ఇప్పుడు మీరు కాఫీ తోటల నుంచి చేసి బయట అమ్ముతారు బయట జనాలకు ఎందుకు అమ్ముతారు వాళ్ళు జనాలకి ఎందుకు అమ్ముతారు అంటే మరి కొనుగోలు చేసే వాళ్ళు మధ్యవర్తులే కదా సార్ వాళ్ళు మరి తీసుకెళ్ళి ఎక్కడ మార్కెట్ ఇస్తారో తెలియదు మేమైతే మధ్యవర్తులకు వేస్తుంటాం సార్ మరి గిట్టుబాటు ధర కరెక్ట్గా అవుతుందా గిట్టుబాటు ధర అనేది పూర్తిగా లేదు సార్ లేదు ఇప్పుడు లేదు దళార్లు వ్యవస్థ అంతా కూడా ఇప్పుడు అయిపోయింది అంటే మరి కొన్ని చోట్ల అయితే రైతు బజార్ అని చెప్పి రైతు మార్కెట్ అని చెప్పి రైతులే స్వయంగా మార్కెట్లోకి వెళ్ళి ప్రజలకి అమ్మే విధంగా కూడా ఏర్పడింది కదా బాబు మరి సార్ అది రైతు బజార్ అనేది మాటల వరకే పరిమితమైంది ఇప్పటి వరకు చాలామందికి అది తెలియలేదు రైతు బజార్ అంటే పల్లెటూరులో వచ్చి ఊర్ల మీద కొంటున్నారు తప్ప రైతు బజార్కి ఏ రైతు కూడా తీసుకెళ్ళి డైరెక్ట్ అమ్మట్లేదు సార్ సార్ ఇంకోటి ఏపీలోని సంక్షేమ పథకాలు కానీ ఉచిత హామీలు కానీ ఇవన్నీ జనాలకి 100కి 100% అందుతున్నాయని మీరు భావిస్తున్నారా లేదు సార్ ఎట్టి పరిస్థితులు లేదు మొన్నటి వరకు ఉండి ఈ మధ్య 2 సంవత్సరాల కిందటి నుంచి ఒక 100 మందిలో ఒక 40 మందికి తీసేసి ఒక 60 మందికి మాత్రం ఇస్తున్నట్టు నా దృష్టికి అవుతుంది సార్ అంటే ఎందుకని అలాగా ఏమి సార్ అది మరి నాకైతే తెలియదు మరి గవర్నమెంట్కే తెలియాలి మీ ఊరు ఎమ్మెల్యే ఎంతవరకు పాడేరుని అభివృద్ధి చేశారని లేదు సార్ చేయలేదు ఏమి చేయలేదు గవర్నమెంట్ అయితే ఇప్పటికొచ్చి అభివృద్ధి అనేది లేదు సార్ వాళ్ళు ఇప్పటికే ఓట్లు వేసినప్పుడు వచ్చారు తప్ప మరి గెలిచిన తర్వాత అయితే ఇప్పటికొచ్చి రాలేదు సార్ ఇప్పుడు గడప గడప కార్యక్రమం మీద అయితే మరి ఈ రోజు అంటున్నారు రేపు అంటున్నారు ఇప్పటికొచ్చి మా పంచాయతీకి అయితే రాలేదు సార్ మీ పంచాయతీ ఇంకా రాలేదు రాలేదు సార్ పంచాయతీకి అంటూ నెలకు సంవత్సరానికి ఇన్ని నిధులను పెడతారు అసలు ఆ నిధులతో ఏమైనా అభివృద్ధి చేస్తున్నారా మరి పంచాయతీలో మా పంచాయతీ అయితే కనీసం ఇప్పుడు హెడ్ క్వార్టర్కి అనేది కూడా ఒక సీసీ రోడ్డు లేదు ఒక డ్రైనేజ్ లేదు గెలిచినప్పటి నుంచి ఇప్పుడు ఒకరు లేదు సార్ హామీలకే పరిమితమైంది హామీలకే పరిమితమైంది సార్ సరే ఇప్పుడు మూడు రాజధానులు కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే అది మంచిదా మంచిది కాదు సార్ అంటే దేని గురించి మంచిది కాదన్నా మీరు ప్రైవేట్ చేస్తే అది ఎవరో పెద్ద పెద్ద ఆదాని అంబానీలకే లబ్ధి చేకూరుతారు తప్ప చాలామంది మరి నిరుద్యోగులకి అయితే అది నష్టం జరుగుతుంది కదా సార్ ప్రైవేట్ అనేది అంటే ప్రైవేటీకరణ చేసినా గవర్నమెంట్ తీసుకున్నా ఉద్యోగస్తులకు వాళ్ళకి వచ్చే జీతాలు అలాగే ఉంటాయి కదా మరి అది చెప్పలేము కదా సార్ వాళ్ళ ఇష్టం కదా ప్రైవేట్ వాళ్ళ ఇష్టం కదా మనం ఎవరిని అడగలేం కదా సార్ 2024 ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే అభివృద్ధి చెందుతుంది ఏపీ ఖచ్చితంగా 2024లో అయితే మరి టీడీ ప్రభుత్వం వస్తుంది మరి అభివృద్ధి కూడా జరగవచ్చేమో అని అనుకుంటున్నాను సార్ టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది సార్ మీరు ఓటేస్తే టీడీపీకి వస్తారు ఖచ్చితంగా సార్ థ్యాంక్ యూ బాబాయ్ నమస్తేనా నమస్తే పేరానా రాజు ఏం చేస్తుంటాను నేను డ్రైవర్ని డ్రైవర్ అన్న వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలు ఏమైనా అందుతున్నాయి అన్న నీకు మాకేం లేదండి ఎందుకన్నా అంటే అప్లై చేయలేదా లేదంటే ఇవ్వట్లేదా అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు అని అన్నారు ఏం పథకాలు ఏమి లేవు పథకాలు ఏం లేవు ఏం లేవు అన్న ఇంకోటి డ్రైవర్ అంటే నెలకి ఎంత వస్తుంది అన్న మాకు 8,000 అలాగ వస్తుంది దగ్గర 10 అన్న నెలకి 8,000 సరిపోద్ది అంటావు ఇంటికి మరి మాకు ఇంటికి అయితే సరిపోదు అన్న అంటే అటు చూసుకుంటే నిత్యావసర సరుకులు కానీ మిగతా రేట్లు పెట్రోల్ రేట్లు కూడా చాలా పెరిగాయి కదన్న మరి చాలా పెరిగాయి మరి అవన్నీ నిలదొక్కోవాలంటే ఎలాగా ఇప్పుడు రైస్ రేటు పెరిగిపోయింది పప్పు రేటు పెరిగిపోయింది కూరగాయల రేటు పెరిగిపోయింది ఆయిల్ రేటు పెరిగిపోయింది అలాగే చూస్తే ఇప్పుడు మనం ట్రావెల్ చేసుకుందాం అంటే బైక్ పెట్రోల్ రేటు కూడా పెరిగిపోయింది అన్నీ చాలా ఇబ్బందిగా ఉంది ఈ ప్రభుత్వం అయితే మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బాగుందా నీకు టీడీపీ ప్రభుత్వం బాగుందన్న రెండిట్లో ఏది బాగుంది ఏది అభివృద్ధిలో ఉంది ఏది అభివృద్ధి చేసింది అనుకుంటున్నావు అప్పట్లో అయితే చంద్రబాబు గారు బాగా చేశారు అభివృద్ధి టీడీపీ ప్రభుత్వంలోనే హయాంలోనే బాగుంది ఈ వైపులో బాగుంది ఈ వైఎస్ఆర్ వచ్చిన కాడి నుండి అన్ని అప్పుల పాలు ఇబ్బందులే అన్న ఇంకోటి ఏపీలో నిరుద్యోగ వ్యవస్థ కూడా చాలా ఎక్కువ ఉంది కదా అది నిర్మించాలంటే ఏం చేయాలన్నా అంటే చాలా ఎక్కువ ఉంది బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అప్పుడు హయాంలోనైతే అన్నీ అందుబాటులో అన్నీ సక్రమంగా ఉండేది టీడీపీ హయాంలో ఈ వైఎస్ఆర్సీపీలో వస్తే అన్నీ ఇబ్బందులే ఇబ్బందులు అవుతుంది అన్నీ ఇబ్బందులే అన్నిటికను తిన్న కాడ నుండి తిరిగినంత వరకు అన్ని ట్రావెల్ కానీ ఏం కానీ అన్ని ఈ రోడ్లు కూడా డ్రైనేజర్లు కానీ ఇప్పుడు అప్పట్లో అన్న క్యాంటీన్ ఉండేది 5 రూపాయలకి భోజనం దొరికేది ఇప్పుడైతే ఏం దొరకట్లే చాలా ఇబ్బంది అన్న క్యాంటీన్లు తీసేయడం గల కారణం ఏంటన్నా అంటే ఏమనుకుంటున్నావు ఇప్పుడు వేయలేదు కదా అంటే అప్పుడు టీడీపీ హయాంలోనే అయితే చంద్రబాబు గారు ఇచ్చేవారు అన్న క్యాంటీన్ పేదవాళ్ళకి అందరికీ ఇప్పుడు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ హయాంలోకి వచ్చి
ఈ పేదవాళ్ళు కూడా ఫుడ్ పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు ఈ టీడీపీ ఈ టీడీపీ ఎమ్మెల్యేలను అయితే అప్పుడైతే పేదవాళ్ళు కానీ ఈ రోడ్డు పక్కన ఉన్న చిన్న ప్రతి ఒక్క అడుగు అడుగున ఉండేది క్యాంటీన్ అన్న క్యాంటీన్ ఇలాగ వెళ్ళి భోజనం చేసేవారు ఆ పూట కడుపు నిండేది ఇప్పుడైతే చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా జనాలు అన్నా మరి చూసుకుంటే మరి గత ప్రభుత్వం పథకాలని చాలా మటుకు వైసీపీ అయితే తీసింది కదన్న మరి మరి ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం పథకాలు జనాలకు అందుతున్నాయి అన్నీ అందుతున్నాయంటే అలాగే కొన్ని మారుమూరు ప్రాంతాల్లోనే అందవు ఇలాగ కొంచెం దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే అందుతున్నాయి దూరంలో ఉన్న వాళ్ళు అయితే అందవు పథకాలు అవన్నీ ఈసారి ఎన్నికలు వస్తే ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నావు ఎందుకు కొట్టేద్దాం అనుకుంటున్నావు టీడీపీ హయాంలోనే అప్పట్లో మేము అప్పటి నుండి కూడా టీడీపీ అప్పుడు మాకు టీడీపీ బాగా చేసేది అని ఇప్పుడు కూడా టీడీపీ వేస్తాము మా ఏజెన్సీలో టీడీపీ జెండా ఎగరేస్తాం టీడీపీ ఎగరేస్తాం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ